మునుగోడులో బీజేపీ టీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. మునుగోడుకు ప్యాకేజీ కాదని, తెలంగాణలో అధికారంలోకి రాగానే రాష్ట్రం మొత్తం ప్యాకేజీతో అభివృద్ధి చేస్తామన్నారు. డబ్బు కోసం పార్టీ మారాల్సిన అవసరం రాజగోపాల్ రెడ్డికి లేదన్నారు. ఆయన 20 ఏళ్లుగా కాంట్రాక్టర్ అని, అన్ని ప్రాజెక్టులు లీగల్గా తెచ్చుకున్నారని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటున్న కేసీఆర్కు అంత సీన్ లేదన్నారు. టీఆర్ఎస్ జాతీయ పార్టీ అయ్యేందుకు అవకాశమే లేదన్నారు. మునుగోడులో ఫైట్ ఇస్ బిట్వీన్ టీఆర్ఎస్ అండ్ బీజేపీ. తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు కానీ, రాజకీయాలలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలా స్పష్టమైన మెసేజ్ ఏంటంటే, తెలంగాణ ద ఫైట్ ఈస్ గోయింగ్ టు బిట్వీన్ టీఆర్ఎస్ అండ్ బీజేపీ. ఇది మెయిన్ మునుగోడు ఎలక్షన్ ఫస్ట్ ఈ మెసేజ్ తెలంగాణ వ్యాప్తంగా ఇస్తున్నాం. అక్కడ గెలిచేది మేమే. చాలా మాట్లాడుతున్నాడు, నేను కేటీఆర్ చూస్తూ ఉన్నా, వస్తాం మేము కూడా పోతాం కదా. మునుగోడు డెవలప్మెంట్గా మేము గెలుస్తాం, మేమే ఇస్తాం, మేమే డెవలప్ చేస్తాం. మునుగోడు ఎందుకు, తెలంగాణ మొత్తం మేమే డెవలప్ చేస్తాం అంటున్నాం కదా. ఇప్పటిదాకా రైతాంగం డెవలప్ ఎట్లా చేస్తామో, ఎట్లా చేస్తామో మా ప్రణాళిక ఏమన్నదో శక్తి కదా. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, డెవలప్ చేస్తాము. 20 ఏళ్ళ కిందనే రాజగోపాల్ రెడ్డి, ఆయన కంపెనీ పేరు సుషి హైటెక్ ఏదో ఉన్నది, అదే పేరు ఉందా మరి పేరు మారిందా నాకు తెలియదు. గప్పటిప్పుడు 20 ఏళ్ళ కిందనే మా ఇంటి కాడ ఉంటుంది హైదరాబాద్లో, మా ఇంటి కాడ జర ముందు ఇట్లా బయటికి వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అప్పట్లోనే 10-15 వేల కోట్ల వరకులు చెప్తున్నాయి ఆయన 15 వేల కోట్ల వరకులు ఆయన కంపెనీకి వచ్చి పెద్ద